తూర్పు గోదావరి జిల్లాలో కరోనా సరా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కాకినాడ ఏటిమోక పరిధిలో కరోనా వచ్చిన పరిసర ప్రాంతాలను కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. అనంతరం ఏఎన్ఎంలు పనితీరును అడిగి తెలుసుకున్నారు. కాకినాడ కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన ఈ రోజు కలెక్టర్ గారితో పాటు రెండు చోట్ల విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని మానిటర్ చేస్తున్నారు. మన ప్రస్తుతానికి ఎక్కడైతే పాజిటివ్స్ కేసు కాకినాడ ఎక్కువ ఉన్నాయో కాకినాడ ఘాటిమోక సెంటర్లో మనం ఉన్నామో మరి ఇప్పుడే కలెక్టర్ గారు విజిట్ చేసి వెళ్ళారు. ఆయన ప్రతి క్షణం దిశ నిర్దేశిస్తున్నారు. అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళ బృందంతో ఎంఎస్ఓ గారు వాళ్ళ బృందం అంతా కూడా ఇక్కడ కూర్చొని ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చి ప్రతి మినిట్ మానిటర్ చేస్తున్నారు. మరి అడుగుదాము మరి ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతున్నారు కమిషనర్ గారు. మరి ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే వారు చేసుకుంటూ వచ్చారు. ఇలా మార్కెటింగ్ ముందు రోజే ముగించడం ఆయన వెళ్ళి మానిటర్ చేయడం జరిగింది. మరి సార్ అంటే తెలుసుకుంది ఏ రకంగా చర్య తీసుకోబోతున్నారు చెప్పండి సార్. ఏ రకంగా మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు విజిట్ చేసి వెళ్ళారు. అసలు మీరు ఏ ప్రికాషన్స్ ఇస్తున్నారు పర్టికులర్ ఏరియాలో? ఓకే, సో నమస్తే. ఇప్పుడు కాకినాడ మన లిమిట్స్లో అర్బన్ కానీ రూరల్ కానీ లిమిట్స్లో కరోనా పెరగడం వల్ల ఇంకా కొన్ని స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ మనం పెట్టున్నాము. దీంట్లో సండే ఇది ఒక కర్ఫ్యూ, ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రమే అలౌ చేస్తున్నాము. సండే అంటే టోటల్ కర్ఫ్యూ ఇప్పటి నుంచి ఈ వీక్ నుంచి అప్ టు ద ఫర్దర్ నోటీస్ అదే కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఒక 10 వాలంటీర్స్ టెస్టింగ్ సెంటర్స్ అంటే ఇట్లా అంటే ఒక యూపీఎస్సీ దగ్గర లేకపోతే యూపీఎస్సీ దగ్గర ఒక ప్లేస్ తక్కువ ఉంటే దగ్గర ఉన్న స్కూల్ లేకపోతే దగ్గర ఉన్న ప్లే గ్రౌండ్ ఆర్ పార్క్లో పెట్టి ఇలాంటి ఒక 10 వాలంటరీ శాంపుల్ టెస్టింగ్ సెంటర్స్ అదే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్, అక్కడ ఉన్న ఏఎన్ఎం, అక్కడ ఉన్న ఆశా వర్కర్, అక్కడ ఉన్న కన్సర్న్డ్ వాలంటీర్ వాళ్ళు అక్కడ ఉన్న ఏరియాలో ఒక 40 ఇయర్స్ ప్లస్ అండ్ కోమార్బిడ్స్ వాళ్ళకి ఒక లైన్ లిస్టింగ్ చేసి ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా ప్రాబ్లం సింప్టమ్స్ ఉంటే త్వరగా ఆ వాలంటీర్ టెస్టింగ్కి తీసుకురావచ్చి అక్కడికి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు అంటే ప్రజలకి ఏదైనా సందేహం ఉంటే, డౌట్ ఉంటే, ఇష్యూ ఉంటే మీరు కూడా దయచేసి మీ నియరెస్ట్ యూపీఎస్సీ దగ్గర అక్కడ వెళ్ళండి, మీరు టెస్ట్ చేయించండి. కరోనా వస్తే ప్రాబ్లం లేదు, భయపడాల్సిన ఏం అవసరం లేదు. ఇప్పటి వరకు మనం చూస్తే ఒక 80% ఆఫ్ కేసెస్ హోమ్ ఐసోలేషన్లో అంటే హోమ్ క్వారంటైన్లోనే పెట్టడం జరుగుతుంది. దీనికి వాళ్ళకి సరిపడా మెడిసిన్స్ అంటే మెడికల్ కిట్ కూడా హోమ్ ఐసోలేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏఎన్ఎం ప్రతి హోమ్ ఐసోలేషన్ ఆ ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ వెళ్ళి పల్స్ ఆక్సిమీటర్తోనే ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి మెడిసిన్స్ వాళ్ళు తీసుకున్నారా లేదా, అలాగే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందా లేదా అది కూడా వాళ్ళ టెస్ట్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న డాక్టర్ కూడా ఒక 2-3 డేస్లో ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో అన్ని పేషెంట్స్ అందరూ బాగున్నారా లేదా, అలాగే ఏదో ఒకటి కేసు కొంచెం సీరియస్గా ఉంటే వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి ఆ కేసుకి ఐదర్ హాస్పిటల్ అంటే జీజేఎస్ హాస్పిటల్ ఆర్ మన రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్ ఆ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ కాకుండా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మన కాకినాడలో ఒక 5 హాస్పిటల్స్ కూడా ముందుగా రావడం జరిగింది. దీంట్లో భాగంగా మన అరుణ హాస్పిటల్, ఈ హాస్పిటల్కి ఆల్రెడీ పేషెంట్స్ కూడా వాళ్ళు అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ కాకుండా ఆయమే నుంచి అపోలో కానీ అమృత కానీ తర్వాత ఆయనోదయ హాస్పిటల్, మన క్రీడల్ హాస్పిటల్, ఈ చాలా హాస్పిటల్స్ కూడా ముందుగా వస్తున్నాయి. ఆ హాస్పిటల్కి ఒక్కొక్క హాస్పిటల్ చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి జిఎంఎస్ 77 ప్రకారమే ఆ హాస్పిటల్స్ కూడా నోటిఫికేషన్ ద్వారా కోవిడ్ హాస్పిటల్ అలా ప్రకటించడం జరుగుతుంది. సో మనం సిద్ధంగా ఉన్నాము, గవర్నమెంట్ మెషినరీ నుంచి సిద్ధంగా ఉన్నాను. ప్రజల నుంచి ఒకటే మన అందరికీ సహాయం కావాలి అంటే దయచేసి ఇంటి నుంచి బయటికి రాకూడదు. పని ఉంటే అప్పుడు మాత్రమే రండి, మీకు కరోనా రావచ్చు బట్ కానీ ఈ కరోనా మీ నుంచి వేరే వాళ్ళకి రాకుండా మీరు చూస్తే మీ పని మీ బాధ్యత అక్కడ మనకి తెలుస్తుంది. సార్ ఒకవేళ ఈరోజు మీరు కర్ఫ్యూ నిర్వహించారు సార్, ఈ రోజు రేపు ఇల్లుండు ఈ 3 రోజులు ఏమైనా కేసులు తగ్గితే దీని ఏమైనా కంటిన్యూ చేసే ఆలోచన మీకు కానీ ఎవరికైనా ఉందా? సో ఈరోజు కర్ఫ్యూ ఉంది కానీ రేపు కర్ఫ్యూ లేదు, ఓన్లీ సాటర్డే సండే మాత్రమే కర్ఫ్యూ ఉంది, ప్రతి రవివారం కర్ఫ్యూ ఉంది. ఇది మనం 2-3 వీక్స్ చూద్దాం. ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి బట్ కానీ మనం ఇప్పుడు ఒక పీక్ రీచ్ అవుతున్నాము. డెఫినెట్గా
ఒక 2-3 వీక్స్ తర్వాత డెఫినెట్ గా ఈ కేసెస్ కూడా తగ్గుతాయి ప్రజల సహాయం నుంచినే తగ్గుతాయి అప్పుడు ఈ కర్ఫ్యూ మనం స్లో స్లోగా అది కూడా రిస్ట్రిక్షన్స్ వి విల్ రిడ్యూస్ సార్ స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా కర్ఫ్యూ ఉంటుంది 2-3 వారాలు చూస్తాం చూసిన తర్వాత ఖచ్చితంగా తగ్గుతది కరోనా వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు తగ్గుతని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది కేవలం వెంకటేష్ తో సాగర్ 19 న్యూస్ కాకినాడ ఏటిమోగ టాయిలెట్ టాయిలెట్ బాత్రూమ్ ఇంట్లోనే ఉందా డాక్టర్ గారు మీకు మందులు ఎట్లా తీసుకోవాలి చెప్పారా ఎప్పుడు వచ్చిందేమో పాజిటివ్ మీకు మర్నాడు మర్నాడు నువ్వు లాగింగ్ లో ఉండిపోతున్నావు అయితే యాక్చువల్ గా ఏంటంటే ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ 101 కి చెప్పేసి ప్రభరాణి దగ్గర నుంచి తీసుకుంటున్నారు సరుకు ఏ బాబు శరత్ ప్రభరాణికి నా డాక్టర్ నంబర్ తీసుకో బాబు వాళ్ళు ప్రతి ఎవరు కాల్ చేయండి వాళ్ళ ప్రాబ్లం ఉందా ప్రాబ్లం ఉందా మిగతా డాక్టర్ నా కాల్ చేస్తున్నారు మీరు ఎందుకు కాల్ చేయట్లేదు వెన్ యు ఆర్ హ్యాండింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సీరియస్ ఇష్యూ హియర్ క్రిటికల్ గొరడిగుంట జగన్నాథ్పూర్ ఎటిమోగ అంతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ థర్డ్ టైం వచ్చారు ఇక్కడ థర్డ్ టైం అండ్ యూఆర్ ద ఫస్ట్ టైం యూఆర్ హియర్ అంటే ఆరు లెటర్ కూడా రాశాను మరి ఘాటిమోగ సెంటర్లో ఏటిమోగ సెంటర్లో ఎక్కడైతే పాజిటివ్ వచ్చిందో ఆ పాజిటివ్ సెంటర్స్లో అధికార యంత్రంగం మొత్తం వచ్చిందో మరి మున్సిపల్ కమిషనర్ గారు మనతో కూడా వచ్చి ఇక్కడ ఉన్న ఏఎన్ఎంస్ వాళ్ళంతా కూడా పర్యవేక్షించి అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి మెడిసిన్ ఎలా జరుగుతుంది కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి అడుగుతున్న ఏ రకంగా యాక్షన్ తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్ గారు సార్ చెప్పండి సార్ హౌ ఈజ్ యువర్ టేకింగ్ ప్రికాషన్స్ సో ఇప్పుడు మన ప్రతి హోమ్ ఐసోలేషన్ అంటే హోమ్ క్వారంటైన్లో ఉన్న మనుషుల కోసం అక్కడ ఒక పోస్టర్ వేస్తున్నాము ఆ పోస్టర్ అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు దయచేసి ఈ ఇల్లు దగ్గర రాకూడదు ఒకవేళ రావాల్సిన అవసరం ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఒకటి రెండోది ఈ పోస్టర్ మీద హెల్ప్ లైన్ నెంబర్ కానీ అలాగే డూస్ అండ్ డోంట్స్ అది కూడా పేస్ట్ చేయడం అంటే అది కూడా వేయడం జరిగింది ఈ పోస్టర్ పెట్టిన వెంటనే వాళ్ళకి మెడికల్ కిట్స్ అది కూడా ఇస్తున్నాము సో ఇది మీరు ఈ ఇంటి పైన మీరు చూడొచ్చు గోడ పైన సారీ సో ఇది ఒక పోస్టర్లో ఈ పోస్టర్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు ఇంట్లో ఉండాలి అలాగే ఇది ఒక మన ఆరెంజ్ కలర్ పోస్టర్ అంటే ఇక్కడే ఈ ఇంట్లో ఒక పాజిటివ్ లేదు ఈ ఇంట్లో ఒక ప్రైమరీ కాంటాక్ట్ లేకపోతే ఒక సిమ్టోమాటిక్ పర్సన్ ఉన్నారు వాళ్ళు కూడా ప్రైమరీ కాంటాక్ట్ సారీ పాజిటివ్ పేషెంట్ లాగానే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాలి వాళ్ళు కూడా ఒక మంచి ఆహారం తీసుకోవాలి ఇంటి నుంచి బయటికి రాకూడదు ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ అక్కడ ఉన్న ఏఎన్ఎంకి కాల్ చేయాలి వాళ్ళు కూడా ఇలాగే చర్యలు తీసుకోవాలి సో ఇది మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏఎన్ఎం ద్వారా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది మన ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టినాము ఇదే దీంతోపాటు టెస్టింగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్కి హ్యాండ్ స్టాంపింగ్ అంటే ఇండెలిబుల్ ఇంక్ ద్వారా వాళ్ళ చేతిలో ఒక స్టాంప్ కూడా వేయడం జరుగుతుంది ఆ స్టాంప్లో ఏ డేట్లో టెస్టింగ్ చేశారు అప్పుడు మన అంటే ఇప్పటి వరకు టెస్టింగ్కి కొద్దిగా టైం పడుతుంది ఒక 2-3 డేస్ తర్వాత మన టెస్ట్ రిజల్ట్ వస్తుంది ఆ 2-3 డేస్ ఆ మనుషులు ఆ ఇంట్లోనే ఉండాలి ఎవరికి కలగకూడదు అది కూడా వేరే ప్రజలకి మన ఒక కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కూడా అవేర్నెస్ ఉండడం కోసం ఈ యాక్షన్ మనం తీసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ